హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? మీరంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నట్లయితే కనుక మన సనాతన హిందూ ధర్మ శాస్త్రంలో ఉండేటువంటి అనేక పూజా విధానాలతో పాటు అనేక ఆధ్యాత్మిక విశేషాలని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు. ఈరోజు వ్లాగు, సోమవారం నాడు నేను మతత్రయ ఏకాదశి పూజని జరుపుకున్నాను. సో ఆ మతత్రయ ఏకాదశి పూజని నేను కొంచెం అంటే నాకు ఒక భావన వచ్చిందనమాట, ఈ ఏకాదశి రోజు ఈ రకంగా పూజ చేసుకోవాలని నాకు ఒక మనసులో ఒక భావన వచ్చింది ఒక 2-3 డేస్ ముందే. సో నేను ఆ ఆలోచన ఏంటి, నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో వీడియోని చివరి వరకు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే కనుక వీడియో మధ్యలోని స్వామి ఒక ఆశీర్వాదం మీరు ఖచ్చితంగా మిస్ అవుతారు. ఎందుకంటే నాకు కలిగిన ఆ ఆలోచన, నాకు కలిగిన ఆ భావాన్ని నేను ఇలా పూజ చేసుకున్నాను కదా, సో అందుకు స్వామి అంగీకరించారు, స్వామి నన్ను ఆశీర్వదించారు, ఈ పూజని స్వామి అమ్మవారికి చేరింది అని స్వామి అయితే నాకు ఒక సంకేతాన్ని కలగజేశారనమాట. సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే కనుక ఆ యొక్క అద్భుతమైన సన్నివేశాన్ని అయితే మీరు ఖచ్చితంగా అయితే మిస్ అవుతారు. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దామా. సో నేను ఏదైనా ఒక పూజ జరుపుకుంటున్నాను అని మాత్రమే కాకుండా నిత్య దీపారాధనకైనా సరే నేను ముందు రోజే ఇలాగా నాకు దీపారాధనకు కావాల్సినటువంటి కుందులు అన్నింటినీ కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఒక దగ్గర గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా నేను ఒక దగ్గర ఏర్పాటు చేసుకుంటాను అనమాట. సో అలాగే నేను ఇదంతా కూడా ముందు రోజే ఏర్పాటు చేసి పెట్టుకున్నాను, అంటే సండే నైట్ నేను మొత్తం అంతా సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట. సో నాకు మండే మతత్ర ఏకాదశి కదా, అందులో నాకు ఆఫీస్ కూడా హాలిడే అనమాట. సో మేడే కాబట్టి సో ఆ రోజు ఆఫీస్ నాకు లేదు కాబట్టి సో చాలా చక్కగా పూజ చేసుకుందాము, ఎక్కువ దీపాలు పెట్టి చేసుకుందామని చెప్పేసి నేనైతే నాకు కావాల్సినటువంటి దీపాలన్నీ కూడా నేను ఇలా ఈ రకంగా ఏర్పాటు చేసి ఒక దగ్గర ఏర్పాటు చేసి పెట్టుకున్నాను. సో దీపారాధన కుందులు కానీ ఇంకా ప్రసాదం బౌల్స్ కానీ అన్నీ దగ్గర ఏర్పాటు చేసి పెట్టుకుని వాటికి ఏమొచ్చి గంధం ఇంకా కుంగుబడులు పెట్టుకుని ఇలా ఈ రకంగా ఏర్పాటు చేసి పెట్టుకున్నాను. సో అలాగే కొబ్బరికాయలు ఫ్రూట్స్ కూడా కొన్ని పెట్టుకుందామని చెప్పేసి అవి కూడా తెచ్చి పెట్టుకుని ఒక దగ్గర ఈ రకంగా నేను ఏర్పాటు చేసి అయితే పెట్టుకున్నాను. సో నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నాకు ఏకాదశి రోజు ఒక ఈ రకంగా పూజ చేసుకోవాలి అని నాకు అనిపించిందని చెప్పేసి. సో అది ఏంటంటే, అంటే నాకు మనసులో భావన కలిగింది అనే దానికన్నా ముందు నాకు అది కళ వచ్చిందనమాట. సో నాకు అది ఒక కళ, నాకు లాస్ట్ సోమవారంలో నాకు ఆ కళ వచ్చింది. అంటే అది కళ కూడా నాకు ఒక బ్లర్గా మసక మసకగా అట్లా అంటే కదలికలు అంటాం కదా అట్లా వచ్చిందనమాట. సో ప్రాపర్గా అట్లా రాలేదు. సో అదేంటంటే, మా తులసికోటలోని నేను లక్ష్మీనారాయణ పెట్టి ఆరాధిస్తున్నాను అన్నట్టుగా నాకు కళ వచ్చిందనమాట. అట్లా నాకు మండే కళ వచ్చింది లాస్ట్ వీక్ నాకు. సరే అట్లా వచ్చింది అంటే ప్రాపర్గా నాకు నేను అంతగా సీరియస్గా నేను తీసుకోలేదు. ఆ తర్వాత నాకు మనసులో అనిపించింది, ఇంట్లో ఎక్కడ చూసినా నాకు విగ్రహాలు ఉంటాయి, దేవుడి గదిలో కూడా విగ్రహాలు ఉంటాయి, బయట హాల్లో కూడా డెకరేషన్ పర్పస్గా విగ్రహాలు ఉంటాయి కదా. సో నేను ఎందుకు నేను తులసికోటలో లక్ష్మీనారాయణ పెట్టి పూజ చేసుకోకూడదని నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. సో ఆలోచన వచ్చిరాగానే మనం చేసే కన్నా అంటే మనది చిన్న వయసు, సో మన పెద్దల్ని మన గురువుల్ని వాళ్ళందరినీ అడిగి మనం ఒక సజెషన్ తీసుకోవాలి, వాళ్ళ సలహా తీసుకొని పాటించాలి కదా అని నాకు ఒక భావన కలిగింది. సో అలా నాకు అనిపించగానే నేను అందరినీ అడిగాను, నాకు మంత్రోపదేశం చేసిన గురువు గారు కానీ, అలాగే మా ఫ్రెండ్స్, నా వెల్ విషెస్, నా మంచి కోరుకునే వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళందరినీ నేను అడిగాను అనమాట. సో ఇలా ఈ రకంగా నేను మా తులసికోటలోని లక్ష్మీనారాయణ పెట్టి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను, ఇంకా ఎప్పటికీ అందులోనే ఉంచేసేసి నేనైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అని అని అడిగాను అనమాట. అడిగితే ప్రతి ఒక్కరూ కూడా నాకు ఒకలాగే ఆన్సర్ ఇచ్చారు, అదేంటంటే నువ్వైతే నిర్భయంగా పెట్టుకోవచ్చు అని చెప్పారు. అంటే అంత పాజిటివ్గానే వచ్చింది, ఏ ఒక్కరూ కూడా నాకు నెగిటివిటీగా నాకు చెప్పలేదు అనమాట, పాజిటివ్గానే నాకు చెప్పారనమాట, నువ్వైతే నిర్భయంగా పెట్టుకోవచ్చు అని ఇలా చెప్పారనమాట. సరే ఇంకా ఆలోచించకుండా నా దగ్గర అయితే లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి ఉన్న ఐడియాలు అయితే నా దగ్గర లేదు, ఇద్దరు ఉన్నది. సో నేను రెగ్యులర్గా తెప్పించుకున్న వాళ్ళ కలెక్షన్ నుంచి తెప్పించుకున్నా సరే నేను తెచ్చుకోలేను. ఐ మీన్ అంటే నాకు ఈ ఆలోచన లాస్ట్ వీక్ వచ్చింది కాబట్టి నేను 2 డేస్ ముందే అనుకున్నాను. అంటే సోమవారం ఏకాదశి కదా, సో లక్షవారం శుక్రవారం ఈ 2 డేస్లో నేనైతే ప్లాన్ చేసుకున్నాను విగ్రహం తెచ్చుకోవాలని చెప్పేసి. సో అంత దూరం నుంచి అంత బేగా డెలివరీ అయితే అవ్వదు. సో
సో మాకు నియర్ ఏంటంటే శర్వాలి అనే ఒక షాప్ ఉంది మాకు వైజాగ్లో నియర్ అనమాట. సో ఆ షాప్కి వెళ్ళి నేను ఐడియల్ అనేది తెచ్చుకున్నాను. అక్కడ ఇదొక్క ఐడియలే ఉంది, లక్ష్మీనారాయణది ఇదొక్క ఐడియల్ మాత్రమే ఉంది, ఇంకా పెద్దవి ఉన్నాయి కానీ చిన్నవైతే లేవు. చిన్న సైజులు ఏంటంటే స్వామి శేషపాండ మీద ఉన్నట్టుగా ఉంది కానీ ఈ రకంగా నించుని ఉన్నట్టుగా అయితే లేదనమాట. ఇదొక్క విగ్రహమే ఉంది. సరే నా కోసమే ఉందేమో అనుకుని నేను ఇంకా ఆ విగ్రహం అయితే తీసుకొని వచ్చేసాను ఇంటికి. సో ఇలా ఈ రకంగా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇది ముందు రోజు అంటే ఆదివారం నాడు దశమి గడిలో నేను ఈ విగ్రహాన్ని అయితే తెచ్చుకున్నాను. ఇంకా తెచ్చుకొని నైట్ పూజకి అంతా కూడా అన్నీ ఏర్పాటు చేసుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే పూజ ప్రాతకాలంలో తీసుకున్నాను. సో 5:30 ఆ టైంలో స్టార్ట్ చేశాను అనమాట. సో పూజ అయితే చాలా మంచిగా చేసుకున్నాను. ముందుగా గణపతి ఆరాధన చేసుకొని గణపతికి నమస్కారం చేసుకున్న తర్వాత చక్కగా ఆచమనం చేసుకొని పూజని మొదలుపెట్టాను. ముందుగా లక్ష్మీనారాయణ ఐడియల్ ఉంది కదా, దానికి గంధం ఇంకా కుంకుబొడులు పెట్టుకొని ఒక బౌల్లో పెట్టుకొని స్వామి అమ్మవారికి నేను అభిషేకం అయితే చేసుకున్నాను. ముందు శుద్ధజలంలోని కొంచెమంత పచ్చకర్పూరము అలాగే కొంచెమంత జవాది పౌడర్ వేసి పెట్టుకున్నాను. ఆ జలంతో స్వామికి అభిషేకం చేసుకున్న తర్వాత దాని దగ్గర పంచామృతాలు కానీ ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాను, అంత టైం లేదనమాట. సో అందుకోసం చెప్పేసి ఓన్లీ ఆవు పాలతోటి స్వామిని అలాగే అమ్మవారిని అభిషేకం చేసుకున్నాను. సో ఆవు పాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళా శుద్ధజలంతో కొంచెం అలా అభిషేకం చేసుకొని స్వామిని శుభ్రం చేసుకొని ఒక పొడి క్లాత్తో శుభ్రం చేసుకొని మళ్ళీ గంధం ఇంకా కుంకుబొడులు పెట్టుకొని మళ్ళీ స్వామిని పూజలు అయితే ఏర్పాటు చేసుకున్నాను అనమాట. సో ఈ రకంగా స్వామి అయితే ముందుగా నేను అభిషేకం కూడా చేసుకున్నాను, స్వామి అమ్మల్ని శుద్ధి కూడా చేసుకున్నాను. అభిషేకం అంతా చేసుకున్న తర్వాత స్వామిని అమ్మవారిని శుభ్రం చేసుకొని చక్కగా గంధం ఇంకా కుంకుమొడులు పెట్టి అలంకరించుకొని తులసి కోటలోని ఒక పీట కూడా నేను తీసుకున్నాను. ఈ పూజ వాళ్ళని ఏర్పాటు చేసుకుందాం చెప్పేసి ఇంకా బ్రాస్ పీటే కొంచెం వెయిట్ ఉందన్నమాట, హెవీ వెయిట్ది ఒక పీట తీసుకున్నాను బ్రాస్ అది కూడా కొత్తగా తీసుకున్నాను. సో ఆ పీట పెట్టుకొని అందులో ఒక శంఖం ప్లేట్ లాంటిది ఒకటి పెట్టుకొని అందులో స్వామి అమ్మవారిని ఏర్పాటు చేసుకొని ఒక చిన్న పూలమాల అలా అలంకరించుకొని పూజకైతే ఇలా స్వామి వాళ్ళిద్దరిని సిద్ధం చేసి పెట్టుకున్నాను. సో అభిషేకం అంతా కూడా చేసుకున్న తర్వాత నేను పూజ ఎప్పుడు కూడా మీ అందరికీ తెలుసు నిత్య పూజలు అయినా సరే నేను పంచోపచార పూజ షోడశోపచార పూజతో నేను ఎప్పుడు చేసుకుంటాను. సో అలాగే ఈ ఏకాదశి నాడు కూడా శ్రీ లక్ష్మీనారాయణకి నేను షోడశోపచార పూజ పంచోపచార పూజతో కూడా చేసుకున్నాను అనమాట. సో వాళ్ళని అలంకరించి పూజకి సిద్ధం చేసుకున్న తర్వాత స్వామిని ముందుగా నేను అంటే షోడశోపచార పూజ అంటే ఏంటంటే ఆవాహనము ఆచమన్యము మధుపర్కము పుష్పం శుద్ధోదక స్నానం యజ్ఞోభివితం అక్షితనం ఇలా మనకి 16 అక్షరాలు ఉంటాయన్నమాట. సో వాటితో ముందు నేను పూజ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే కొన్ని పువ్వులు అక్షింతలో స్వామి అమ్మవారి దగ్గర వేసి లక్ష్మీనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఆవాహనం సమర్ప్యామి ఆసనం సమర్ప్యామి అని చెప్పేసి వాళ్ళని పూజలో ఆహ్వానిస్తూ కూర్చోమని చెప్తున్నట్టుగా అలా పుష్పం అక్షింతలు అక్కడ వేసుకున్నాను. అలాగే కొంచెం స్వామికి కాలు కడుక్కోమని అంటే పాద్యోపాద్యం సమర్ప్యామి హస్తయోజ్యం సమర్ప్యామి ముఖ్య ఆచమ్యం సమర్ప్యామి అని చెప్పేసి ఆ నీళ్లు చూపిస్తూ అలా వదులుతున్నాను అనమాట. సో ఆ టైంలోనే ఆ యొక్క పూలదండ కింద పడింది, నా చెయ్యి అస్సలు తగలలేదు. మీరు చూడొచ్చు కావాలనుకుంటే కనుక నా చెయ్యి అస్సలు తగలలేదు, అది కూడా స్వామి పక్కన ఉన్నటువంటి పూలదండ కింద పడింది. సో నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందంటే స్వామి నా పూజలో వచ్చి కూర్చున్నారు, నా పూజ స్వీకరించారు అని అనిపించింది అనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకు కలిగినటువంటి ఈ యొక్క ఆలోచన అంటే ఈ తులసి కోటలో స్వామిని పెట్టి నేను పూజ చేసుకోవాలి నిత్యం అనే నేనైతే నాకైతే కలిగినటువంటి ఆలోచన స్వామి స్వీకరించారు, స్వామి వచ్చి నా పూజలో కూర్చున్నారు, ఏకాదశి రోజు ఇంతకు మించినటువంటి అదృష్టం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. నాకైతే నేను ఏదో జన్మలో ఒక పుణ్యం చేసుకుని ఉంటాను కాబట్టి ఇంత మంచి పూజ చేసుకోగలిగాను, ఇంత మంచి స్వామి యొక్క ఆశీర్వాదం కూడా నేను పొందగలిగాను అన్నటువంటి భావన నాకైతే కలిగింది అనమాట. సో చాలు ఈ జన్మకి అనిపించింది అప్పుడు ఆ సమయంలోని. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత విడి తులసి దళాలతోటి విష్ణుమూర్తి అష్టోత్రం చదువుకొని స్వామి ఆ అష్టోత్రం చదువుకుని ఒక్కొక్క తులసి దళాన్ని స్వామికి సమర్పించి నేను పూజ చేసుకున్నాను. తర్వాత అమ్మవారి పూజ కూడా అలాగే చేసుకున్నాను అనమాట. సో ఈ రకంగా నేను వాళ్ళిద్దరు అష్టోత్రం అంతా కూడా చదువుకొని తులసి దళాలతో స్వామిని అర్చిస్తే స్వామికి చాలా మంచిదండి, అందులోనూ ఏకాదశి పర్వదినం అంటే ఇంకా విశేషంగా భావించవచ్చు. సో ఈ రకంగా నేను తులసి దళాలతో పువ్వులతోటి నేను వాళ్ళిద్దరు అష్టోత్రం సదనామాలు అంతా కూడా చదువుకొని పూజ అయితే ఈ రకంగా చేసుకున్నాను. విష్ణుమూర్తి లక్ష్మీదేవి అష్టోత్రం అంతా కూడా చదువుకున్న తర్వాత స్వామికి ధూపం దీపం నైవేద్యం సమర్పించుకున్నాను, అంటే పంచోపచార పూజ అనమాట. సో అంటే నైవేద్యంలోని కొబ్బరికాయ కొట్టి ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించుకున్నాను. అంటే యాక్చువల్లీ నైవేద్యం చేద్దాం అనుకున్నాను, టైం సరిపోవట్లేదని చెప్పేసి ముందైతే అని తర్వాత చేసి పెడదామని చెప్పేసి ముందు నేను ఫ్రూట్స్ కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించుకొని అలాగే దూరంగా ఉండి పచ్చకరపురంతో నేను హారతి తెచ్చాను.
తులసికోట దగ్గర ఎప్పుడు కూడా మనం దగ్గరగా ఉండి హారతి ఇవ్వకూడదు, ఎందుకంటే ఆ హారతి వేడికి తులసమ్మ తొందరగా నిద్రపోతారు. అందుకే దూరంగా ఉండి హారతి ఇవ్వాలన్నమాట. ఎప్పుడు కూడా నేను దూరంగా ఉండి హారతి ఇస్తూ ఉంటాను. సో ఈ రకంగా నేను ఏకాదశి రోజు, మతత్రయ ఏకాదశి రోజు లక్ష్మీనారాయణని తులసికోటలో పెట్టి ఈ రకంగా నేను పూజ చేసుకున్నాను. సో ఇంకా ఎప్పుడు కూడా ఇంకా ఎప్పటికీ మా తులసికోటలో స్వామి అమ్మల విగ్రహం అలాగే పెట్టేసేసి ఉంచేస్తాను నేను, ఇంకా అలాగే పూజ చేసుకుంటూ ఉంటాను. సో చూసారు కదా పూజ, స్వామి ఆశీర్వాదం అంతా కూడా. సో మీకేమనిపించింది అనేది కింద నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో పూజ అయితే నేను ఈ రకంగా చేసుకున్నాను. అలంకారం ఎలా ఉంది నేను అడగనండి, ఎందుకంటే నేను అలంకారం ఏమీ చేయలేదు, ఎందుకంటే నాకు అంత ఆలోచన కూడా నాకు రాలేదు. సో పూజ అయితే ఈ రకంగా చాలా మంచిగా చేసుకున్నాను, మనసు ప్రశాంతంగా అనిపించింది. ఏకాదశి రోజు స్వామి నా పూజ స్వీకరించారు, నా పూజ స్వామికి చేరుకుంది, ఇంతకు మంచి ఆనందం సంతోషం నాకైతే ఇంకా ఏమీ లేదనిపించింది, జన్మకి ఇచ్చారనిపించింది అనమాట. సో ఇది ఆ తర్వాత దేవుడి గదిలో పూజ చేసే ముందు, అంటే అప్పటికీ కొంచెం 6 అయిపోయింది టైము. సో నేను అలాగే లేట్ అయింది కదా, 6 దాటింది కదా, ఇంకెందుకో ఒక పావు గంటలో నైవేద్యం చేసేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే బన్సీరవ అంటాం కదా, అంటే ఎరనూక అంటారు మేబీ, సో దాంతో నేను నైవేద్యం అయితే చేస్తున్నాను. నేను ప్రతి ఏకాదశి కూడా దీంతో నేను నైవేద్యం చేస్తాను ఎప్పుడు కూడా. సో ఏకాదశి రోజు ఇదే నైవేద్యం చేసి స్వామికి సమర్పించుకుంటాను నైవేద్యం. సో నైవేద్యం అయితే నేను చేసేసాను. తర్వాత మా ఇంట్లో ద లార్డ్ కృష్ణయ్య ఉన్నారు, అంటే చాలా పెద్ద కృష్ణయ్య, బ్రాస్లో అనమాట, చాలా వెయిట్ ఉంటుంది. దేవుడి గదిలో వెంకటేశ్వర స్వామి ఐడియల కన్నా పెద్దదనమాట, లైక్ 20 inches వరకు ఉండొచ్చు మ్యాక్స్. సో అంత పెద్ద ఐడియల్ అనమాట. సో ఐడియల్కి కూడా చక్కగా పెద్ద తులసిమాలతో కృష్ణయ్యని చాలా చక్కగా అలంకరించుకున్నానండి. అలాగే కింద చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, వాటికి ఏమొచ్చి చామంతి పూలతో అలంకరించుకున్నాను. ఇది హాల్లో ఉంటుందన్నమాట, సో పూజ గదిలో కాదు. ఎందుకో అలా అలంకరించుకోవాలనిపించింది, ఇలా చక్కగా అలంకరించుకున్నాను. ఎలా ఉంది కృష్ణయ్య, బాగున్నారా? తులసిదండలోని తులసిమాల్లో. సో ఇంకా అలాగే నైవేద్యం కూడా చేశాను కదా అని చెప్పేసి ఇంకా దేవుడి గదిలో నిత్యదీపారాధన కూడా చేసుకున్నాను. సో నిత్యదీపారాధన అయ్యేసరికి కొంచెం లేట్ అయిందండి, ఆల్మోస్ట్ 6:40 అయిపోయింది అనమాట, క్వార్టర్ 7 అయిపోయింది. ఎందుకంటే లేవడం కొంచెం లేట్ అనమాట, లేవడం లేటు నైవేద్యాలు అన్నీ కూడా చేయాలి, బయట పూజ అంతా అయ్యింది, అప్పటికే లేట్ అయింది అనమాట. అంటే లేట్గా ఎందుకు లేచానంటే మెలుగు రాలేదు. ముందు రోజు నైట్ మాకు వర్షం పడింది, క్లైమేట్ కూల్గా ఉందని చెప్పేసి బాగా నిద్ర పట్టేసింది అనమాట, అందుకే నాకు బేగా తెలివి రాలేదు. సో ఇంకా లేట్గా లేచి ఇంకా పూజ అయితే లేట్ అయ్యింది అనమాట అంతే. సో ఇంకా దేవుడి గదిలో అయితే కనుక ముందుగా దా చిత్రపటాలన్నింటికి నేను చామంతి పూలతో చాలా చక్కగా అలంకరించుకున్నాను. చెట్టు కొన్ని మందార పూలు పూసాయి కానీ అవి ఎందుకో ఎక్కువ పూయలేదు. సో రేపటి కొని చెప్పేసి ఉంచేసి, ఎందుకో నాకు చామంతి పూలతో అలంకరించుకోవాలనిపించింది, సో అందుకే చామంతి పూలతో అలంకరించుకున్నాను. సో సోమవారం కదా శివపార్వతుల చిత్రపటానికి చక్కగా విరజాజి పూల మాల ధరించి, అలాగే ఐడల్స్ కూడా ఒక చిన్న మాల ధరించి ఇలా అలంకరించుకున్నాను. ఇంకా నా ఇష్టదైవం, నా ఫేవరెట్ గాడ్ మా తండ్రి, ఇంకా వెంకటేశ్వర స్వామిని చాలా నిండుగా అలంకరించుకున్నాను. ఏకాదశి కదా చాలా నిండుగా అలంకరించుకున్నాను, గజమాలగా, స్వామి మెల్లో మాలగా, కనకాంబరాలతోటి, విరజాజులతోటి, ఇంకా మొత్తం ఇంకా స్వామిని పూలతో ఇంకా అలంకరించి పూలతో ముంజేశాను అనమాట. ఈ రకంగా అలంకరించుకున్నాను. అలాగే నా దగ్గర ఒక చైన్ ఉందన్నమాట, గోల్డ్ చైన్. సో ఆ గోల్డ్ చైన్కి ఒక రింగ్ కూడా ఉంటుంది. ఆ రింగ్ ఒక ఓం అనే ఒక లాకెట్టు, అలాగే వెంకటేశ్వర స్వామి ఒక లాకెట్ ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా పెట్టి ఎందుకో స్వామిని అలంకరించుకోవాలి, గోల్డ్ కూడా పెట్టాలని చెప్పి నాకు అనిపించింది అనమాట. సో అందుకోసమే ఇలా దాంతో కూడా అలంకరించుకున్నాను నిండుగాన. సో నార్మల్ టైంలోనే పూజ బాగా చేసుకుంటాను, ఇంకా నాకు ఆఫీస్ లీవ్ వస్తే ఇంకెంత బాగా చేసుకుంటాను, ఇంకా దానికి మాట్లాడుతూ ఉండాలన్నమాట, ఇంకా అవుట్ స్టాండింగ్ అనుకోవాలి. సో ఇలా అలంకరించుకున్నాను. పిండి దీపాలు కూడా ఎక్కువగా చేద్దాం అనుకున్నాను, వరిపిండి కొంచెం నిండుగా ఉందన్నమాట, కొంచెమే ఉంది, ఇంట్లో వరిపిండి ఎక్కువ లేదు. సో అందుకోసం 3 దీపాలు అయితే బయట తులసికోట దగ్గర 2 దీపాలు వెలిగించుకున్నాను. దేవుడి గదిలో ఒక పిండి దీప ఒక వరిపిండి దీపం వెలిగించుకొని పూజ అయితే చేసుకున్నాను. సో ఇంకా నైవేద్యం వచ్చేసరికి ఫ్రూట్స్, అలాగే కొబ్బరికాయ, బన్సీరవ్వతో చేసినటువంటి నూక ప్రసాదం అవన్నీ నైవేద్యంగా సమర్పించుకొని సో పూజ అయితే ఈ రకంగా చేసుకున్నాను. అండ్ దేవుడి గది కూడా కలకలాడిపోతుంది, దీపాల కాంతులతో కూడా కలకలాడిపోతుంది అన్నమాట మా దేవుడి గది. సో నాకైతే చాలా బాగా నచ్చింది దేవుడి గది. నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా మెన్షన్ చేస్తాను, ఎవరైనా చూడవాలి ఉంటే కనుక స్టోరీలో ఓపెన్ స్టోరీలో మెన్షన్ చేస్తుంది చూడండి ఎవరన్నా చూడకపోతే కనుక. సో చక్కగా ధూపం కూడా నిండుగా ధూపం వేసి పూజ అయితే ఈ రకంగా చేసుకున్నాను. సో ఓవరాల్గా మా దేవుడి గది లుక్ అయితే ఒకసారి చూసేయండి ఎలా ఉందో లాంగ్ నుంచి. సో ఈ రకంగా నేను మతత్రయ ఏకాదశి పూజను ఈ రకంగా చేసుకున్నాను. సో స్వామి ఆశీర్వాదం కూడా చూశారు కదా, అలంకారం చూశారు కదా. సో మీకేమనిపించింది, మీ యొక్క ఇంటెన్షన్ని కింద నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా వరకు పంపేసేయండి.
సో పూజ అంతా అయిన తర్వాత నేను మీ అందరి గురించి కూడా చాలా చక్కగా కోరుకున్నానండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు రీసెంట్గా చాలా మెసేజ్లు వస్తున్నాయండి, మెసేజ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి, మెసేజ్లు కూడా వస్తున్నాయి. నేను చాలామంది నేను వెంటనే రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నాను, చాలామంది సీరియస్ కూడా అవుతున్నారు, మీరు రిప్లై ఇవ్వరు, మీరు రిప్లై ఇవ్వరు అని చెప్పేసి అంటున్నారు. సో ప్లీజ్ డోంట్ టేక్ నెగిటివ్. సో పూజ అంతా అయిన తర్వాత నేను విష్ణు సహస్రనామం కూడా చదువుకున్నాను. నేను ప్రతిరోజు కూడా నిత్య దీపంలో ప్రతిరోజు ఉదయం కూడా కనకదార స్తోత్రము, శ్రీ సూక్తము, కాలభైరవ అష్టకము, మణిదీప వర్ణన ఇవన్నీ చదువుతాను. సో అలాగే ఈరోజు కూడా అవన్నీ కూడా చదువుకొని తర్వాత విష్ణు సహస్రనామం కూడా చదువుకున్నాను అనమాట. సో ఈ రకంగా నేను పూజ అయితే చేసుకున్నాను. సో పూజ అంతా అయిన తర్వాత నేను మీ అందరి తరఫున కూడా నేను స్వామికి అయితే దండం పెట్టుకొని మీ అందరి గురించి కూడా కోరుకున్నాను, అందరినీ చల్లగా చూడు స్వామి అని చెప్పేసి. సో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ ముందుంటాను. అందరికి బై, టేక్ కేర్, నమస్తే.